దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాడు దివిబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోని అందరికి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలతో దీవించమని మరియు సాత్విక్ యాత్వికులను దేవుడు జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువుల కోసం కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దేవబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని మరియు మోన వ్రాసిన ప్రతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని, మోన ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మరియు తన వివాహం ఘనంగా జరిగేలా ఉన్న దీవించమని మల్లవరపు జోసెఫ్ రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు దయచేయమని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేకనలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేక తలంపు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరి కుటుంబంలో పూర్వీకుల పాప శాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డలు విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని శాంతమేరి వారి కుటుంబ సభ్యులు సమర్పించి దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్దేశి గురునాయుడు కుమారి ప్రసన్న యేసు శకుంతల కుటుంబాలను దీవించి మరియు వారి బిడ్డలను దీవించమని, వారి యొక్క కుమార్తెలను అల్లులను మనవలను దీవించమని గర్దేశి సన్యాసమ్మ సమర్పించి దివ్యబలి పూజ. కుటుంబంలో మరణించిన ఏ జాన్, ఏ సిసిలియా, బి జోసెఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఏ దాసు వారి కుటుంబ సభ్యులు సమర్పించి దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శౌర్య వికాస్ కు ఆటంకాలన్నీ తొలగిపోయి త్వరగా వీసా రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించి దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయురారోగ్యాలు దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేర్చమని సమర్పించి దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులనందరినీ దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన స్టాన్లీ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని విన్సెంట్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ.
తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకైది వచ్చినట, రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని. పాపులకై దిగి వచ్చినట, రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని. విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిది. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో ఉన్నత సింహాసనముపై ఆసీనుడయ్యున్న వ్యక్తిని దేవదూతల బృందము ఆరాధించుటను నేను గాంచితిని. వారు ఏకమై స్తుతిగీతములను ఇట్లు పాడిరి, ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండును. పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు మొదటి వారములోనే మొదటి మంగళవారపు దివ్య పూజావళికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరులారా, పుణ్యత అంతోని గారి పేరిట సమర్పిస్తున్నటువంటి దివ్య పూజావళి ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను హేరాళంగా దీవించాలి అని, మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈనాడు దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, అలాగే ఈనాటి దివ్య పూజాబలిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ దివ్య పూజాబలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను
దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగి ఉండుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 1:9 నుండి 20 వరకు. వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము భుజించిన పిమ్మట మరియు పానీయము సేవించిన పిమ్మట హన్నా లేచి యాజకుడైన ఏలి ఆలయ స్తంభము చెంత ఆసీనుడై ఉండగా హృదయ వేదనతో ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దాసురాలిని జ్ఞప్తియందుంచుకొనుము. నీ దాసురాలినైన నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆ మరణంతము నీకే సమర్పించుకుందును. క్షురకత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. హన్నా ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించుచుండగా యాజకుడైన ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. హన్నా హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండినవి కానీ నోటి నుండి మాట మాత్రము వెలుపడటలేదు. కావున యాజకుడైన ఏలి ఆమె తప్ప త్రాగి కైపెక్కి ఉన్నదనుకొని, ఎంతసేపు ఇట్లు మత్తుతో మసలదవు, ఆ ద్రాక్ష సారాయం ఇంకా వదిలించుకో అనెను. అందులకు హన్నా, అయ్యా నేను తీరని వెతుతో బాధపడుచున్నాను. నీవనుకునేటట్లు నేను ద్రాక్ష సారయమును కానీ కైపెక్కించు మధ్యమును కానీ సేవింపలేదు. ఇంతవరకును ప్రభువు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నాను అంతే. ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు. మిగుల కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభువు ఎదుట మాట్లాడుచుంటేనే కానీ వేరేమీయూ కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట యాజకుడైన ఏలి, అట్లైనా ప్రశాంతముగా పొయ్యిరమ్ము, ఇజ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక అని చెప్పెను. అంతట హన్నా, అయ్యా ఈ దాసురాలిని అనుగ్రహింపుము, అదియే చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. అంతట వారు వేకువనే నిద్రలేచి ప్రభువుని సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తియందుంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగి తిని అనుకొని శిశువునకు సమూవేలు అని పేరు పెట్టెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కన్నా గుండ మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాకు. జుంటి తేనె తీపి కన్నా గుండ మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాకు. నన్ను నడిపించు
నడిపించు, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమే నీ వాక్కు. నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమే నీ వాక్కు. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమే నీ వాక్కు. నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము, ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము, పవిత్ర వచనములు 21-28 వరకు. వారు కపర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయ వచ్చితివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. నోరు మూసుకుని వీణు నుండి వెడలిపొమ్ము
అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయాను. అచ్చట వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి, ఈ నూతన బోధ ఏమి, అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో అనేక ప్రత్యేకమైన ఉద్దేశాలతో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు ఈ దివ్య పూజాబలి ద్వారా ఆశీర్వదించి మీ సమస్యలన్నీ కూడా తొలగించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని గారి పేరిట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజాబలి ద్వారా అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము మనకెల్లప్పుడూ తోడుగా ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియ సహోదరులారా, ఒక స్త్రీ దేవాలయంలోనికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా చేసుకుని ఏడ్చుకుంటుంది. హృదయ వేదనతో ఆ సన్నిధిలో రొమ్ము బాదుకుంటూ, అయ్యా నా దీన ప్రార్థనను ఆలకించు, వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ సంతానము లేకుండా గొడ్రాలుగా నేను మిగిలిపోయాను, అందరూ నన్ను గొడ్రాలు అని పిలుస్తూ ఉన్నారు, అయ్యా నా బాధను అర్థం చేసుకుని నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా, ఆ తరువాత ఆ బిడ్డను తిరిగి నీకే నీ సన్నిధిలో సేవ చేసుకోవడానికి అప్పగిస్తాను అని ఏడ్చుకుంటూ రొమ్ము బాదుకుంటూ, ఆ ఘోర అవమానము నుండి నన్ను రక్షించండి ప్రభువా అని ఆ స్త్రీ ఏడుస్తుంది. ఆమె ఎవరే కాదు, మనందరికీ తెలిసినటువంటి స్త్రీ అన్న. ప్రి సహోదరులారా, ఆమె హృదయ వేదనతో ఏడుస్తుంది, కన్నీటితో ఏడుస్తూ ఉంది. కన్నీరు హృదయ వేదన గుర్తుకు రాగానే అన్ననే మనకు గుర్తుకొస్తుంది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతోమంది కన్నీటితో ఏడ్చారు, హృదయ వేదనతో ఏడ్చారు. వారందరి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు, వారికి జవాబునిచ్చాడు. అంటే ప్రార్థన అంటే కన్నీరేనా అంటే కన్నీటితో చేసేది మాత్రమే ప్రార్థన కాదు ప్రియ సహోదరులారా. ఆ పరిస్థితిలో ఆమె హృదయ వేదనతో కన్నీటితో ప్రార్థించింది. ఆమెకి వేరే మార్గం లేదు, అవమానాన్ని తొలగించే నాదుడే లేడు. అందుకనే హృదయ వేదనతో మనస్ఫూర్తిగా ఆయన మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకంతో విశ్వాసముతో ఆ అవమానం తొలగించగలిగింది కేవలం నీవు మాత్రమే దేవా అని సమస్త భారాన్ని ఆయన మీద మోపి కన్నీటితో ప్రార్థించింది. కాబట్టి దేవుడు వెంటనే ఆమెకు జవాబునిచ్చాడు. ఎప్పుడు కన్నీరు వస్తుందంటే, అందరూ మనల్ని వదిలిపెట్టినప్పుడు, అన్ని మార్గాలు మూయబడినప్పుడు, నా అన్నవాళ్లే కనిపించినప్పుడు, అందరూ ఉండి కూడా ఎవరు కూడా ఆదుకోవడానికి రానప్పుడు గుండె పగిలిపోతుంది. వారి అవసరాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ కష్టాల్లో మనం సహాయం చేశాం, కానీ మనకి బాధలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. ఇది తలుచుకుంటూ గుండె పగిలిపోతూ ఉంది. అలాంటి సందర్భంలో కన్నీరు వస్తుంది. కన్నీరు హృదయంలో నుండి వస్తున్నటువంటి బాధను వ్యక్తం చేస్తుంది. రెండవది, ఒక శుభకార్యము సంతోషకార్యము అనుకోనటువంటిది ఒక ఉన్నతమైన విధముగా కనిపించినప్పుడు, జరిగినప్పుడు హృదయం మళ్ళీ ఆనందముతో ఏడుస్తుంది. ఒకటి బాధతో వచ్చే కన్నీరు, ఒకటి ఆనందముతో వచ్చే ఆనంద బాష్పాలు, ఈ రెండు హృదయములో నుండి వచ్చినటువంటివే. కాబట్టి ప్రియ సహోదరులారా, మనిషి బయట కన్నీటిని చూస్తాడేమో కానీ దేవుడు మాత్రం ఆ కన్నీరు వస్తున్నటువంటి హృదయాన్ని చూస్తాడు, ఆ కన్నీరుకు కారణమైనటువంటి హృదయాన్ని చూస్తాడు.
ఆ హృదయ వేదనను బట్టి దేవుడు వెంటనే జవాబునిస్తాడు. ప్రి సహోదరులారా, మరి ఎల్కానా భార్య అనేటువంటి అన్న పరిస్థితి ఎలా ఉంది అంటే, వివాహమైంది, సంతానం లేదు, ఏ శుభకార్యాలకు వెళ్ళడానికి లేదు, ఎక్కడ బహిరంగ సభలకు వెళ్ళడానికి లేదు, నలుగురితో మాట్లాడడానికి లేదు, నలుగురితో ముచ్చటించుకోవడానికి లేదు. గొడ్రాళ్ళను ముద్ర వేశారు. చీకటి ప్రపంచానికి మాత్రమే పరిమితమైపోయింది. సహోదరులారా, అలాంటి సమయంలో ఆమె ప్రార్థిస్తుంది, దేవుని యొక్క దీవెన కోరుకుంది, రెండవది మొక్కుబడి చెల్లించుకుంది. మొక్కుకుంటుంది, అయ్యా ఒక మగబిడ్డ నువ్వు, తిరిగి నీకే ఇచ్చేస్తాను. చూడండి ప్రియ సహోదరులారా, హృదయముతో వచ్చినటువంటి ప్రార్థన, కృతజ్ఞత భావముతో చేస్తున్నటువంటి ప్రార్థన, ఇవ్వగానే తిరిగి మీకే ఇచ్చేస్తాను. ప్రియ సహోదరులారా, అంత గొప్పగా పూర్ణ విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేసినటువంటి అన్న ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబునిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం సంవత్సరం తిరగడానికి ముందే దేవుడు ఆమె గర్భాన్ని ఫలింపచేశాడు. ఆ బిడ్డకు సమూవేలు అని పేరు పెట్టుకుంది. సమూవేలు అనగా దేవుని యొక్క నామము లేదా దేవుని యొక్క చిత్తము అని అర్థం. కాబట్టి ప్రియ, దేవుడు సమకూర్చినటువంటి బిడ్డ అని అర్థం. కాబట్టి తిరిగి ఆ పేరు పెట్టి కృతజ్ఞత భావముతో అన్న ఆ బిడ్డను దేవుని సన్నిధిలో వదిలివేయటం మనం చూస్తున్నాం. చూడండి ప్రియ సహోదరులారా, ఆమెకి ఏమీ లేకపోయినా నా దేవుడు ఇస్తాడు అని మొక్కుకుంది, ప్రార్థించింది, మొక్కుకుంది. మొక్కుబడి ప్రకారం తన బిడ్డను దేవుని సన్నిధిలో విడిచిపెడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ప్రార్థనలో కూడా దేవుణ్ణి మనం అడుగుతాము కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం ఇష్టపడం. దేవుని నుండి మనకు అనేకమైనటువంటి మేలులు కావాలి కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాం. ఈ కొత్త సంవత్సరంలో ఈ జనవరి 1వ తారీఖు రోజున ప్రజలందరూ కూడా అర్ధరాత్రి సమయంలో దేవాలయానికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, అయ్యా పాత సంవత్సరం గతించింది, పాత సమస్యలు కూడా గతించిపోవాలి, కొత్త సంవత్సరంలో ప్రవేశించినటువంటి మేము కొత్త కార్యాలతో, నూతన కార్యాలతో, అద్భుత కార్యాలతో మేము జీవించాలి ప్రభువా, సమస్యలన్నీ తొలగిపోయి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మేము హాయిగా ఐశ్వర్యాలతో, మంచి ఆరోగ్యాలతో, దీర్ఘాయుష్తో, సుఖ సంపదలతో జీవించాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా మంచి ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. కానీ ఈ నూతన సంవత్సరంలో నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా చేయండి, అలా చేయండి అని దేవుణ్ణి అడుగుతున్నాం. కానీ మరి నూతన సంవత్సరంలో నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అని ఎందుకు అడగలేకపోతున్నాం? దేవుని నుండి మాత్రమే కోరుకుంటున్నాం కానీ దేవునికి నీవు నేను ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాం? దేవునికి ఎలాంటి కానుక ఇవ్వడానికి మనం తయారవుతూ ఉన్నాం? ప్రియ సహోదరులారా, మన హృదయాన్ని, మారు మనస్సు కలిగినటువంటి హృదయాన్ని ఈ నూతన సంవత్సరంలో ఆయనకు కానుకగా ఇస్తే మన జీవితాన్ని మార్చేస్తాడు. మన పాత స్థితిగతులన్నీ కూడా మార్చివేసి నూతన కార్యాలతో మనను దీవిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనము కూడా మారాలి, మారిన మనసుతో దేవుని చేరాలి, చేరిన మనం దేవునికి ఇవ్వాలి. మంచి కానుక, హృదయం అనే కానుకను దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు 10 కాలాల పాటు మనందరినీ కూడా చల్లగా దీవిస్తాడు. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఒక గొప్ప విచిత్రమైనటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఒక దుష్ట శక్తి ప్రభావితానికి గురి అయినటువంటి ఒక యువకుడు, ఒక వ్యక్తి కేకలు వేస్తూ జనాలను పరుగులు తీపిస్తున్నాడు, జనాలను అల్లల్లాడిస్తూ ఉన్నాడు.
అలాంటి సందర్భంలో యేసుప్రభు బోధిస్తూ ఉండగా ఆ దయ్యము పట్టిన వాడు ఉర్రెత్తున లేచి కేకలు వేస్తూ ఆ దయ్యము పట్టినటువంటి ఆత్మ దేవునికి సాక్షిగా మారిపోయింది. ఆ దయ్యము పట్టినటువంటి ఆత్మ ఈయన ఎవరో 10 మంది ముందు బాహాటముగా ప్రకటిస్తూ దేవునికి సాక్షిగా మారింది, దేవుణ్ణి గుర్తించగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 1:23 మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అపవిత్ర ఆత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయ వచ్చితివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. చూడండి ప్రియ సహోదరులారా, దయ్యాలకు తెలిసింది ఆయన ఎవరో అని, దుష్ట శక్తులు గుర్తించగలిగాయి ఆయన ఎవరో అని. సాధారణమైనటువంటి మానవుల మధ్యలో ఉన్నటువంటి దురాత్మ అక్కడ దేవుని శక్తిని గుర్తించగలిగింది, దేవుని యొక్క కుమారుని గుర్తించగలిగింది. అది మాత్రమే కాదు, బాహాటముగా బహిరంగముగా వెలిగెత్తి కేకలు వేయచ్చు, నీవు ఎవరివో నాకు తెలియను, నీవు దేవుని కుమారుడవు, పవిత్రమూర్తివి, దేవుని ప్రియమైన కుమారుడవు, పవిత్రమూర్తివి అని ఆ దయ్యము యేసుప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తుంది, యేసుప్రభు యొక్క ఐడెంటిటీని ఆమె ప్రకటిస్తుంది. ప్రియ సహోదరులారా, ఒక దయ్యమే, ఒక దుష్ట శక్తే దేవుని యొక్క సువార్తను బోధిస్తూ దేవుని సాక్షిగా మారితే, ఎన్నో సంవత్సరాల నుండి ఇదే క్రైస్తవత్వంలో జీవిస్తూ దేవుని చేత అనేకమైనటువంటి మేలులు అద్భుత కార్యాలు స్వీకరించినటువంటి మనం ఎంత గొప్పగా ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం, ఎంత గొప్పగా ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఎంత గొప్పగా ఆయన యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నాం. సువార్త పరిచర్య అంటే కేవలం మైక్ పట్టుకుని బోధించడం మాత్రమే కాదు, కేవలం పాటలు పాడటం ద్వారా మాత్రమే కాదు. సువార్త పరిచర్య అంటే యేసుప్రభుని ఇతరులకు పరిచయం చేయటం, యేసుప్రభు యొక్క గొప్పతనాలను సుగుణాలను ఇతరులతో పంచుకోవటం, యేసుప్రభు ద్వారా పొందినటువంటి తీయని అనుభూతిని అద్భుత కార్యాలను ఇతరులతో పంచుకుని సాక్షిగా మారటమే సువార్త బోధన. కాబట్టి ప్రతి విశ్వాసి దేవునికి సాక్షిగా మారాలి, ప్రతి విశ్వాసి దేవునికి సేవకుడు కావాలి, ప్రతి విశ్వాసి వారి జీవిత క్రియల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా సువార్తను బోధించగలగాలి. అప్పుడే దేవునికి ప్రియమైన బిడ్డలుగా యోగ్యులుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుని దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకునే యోగ్యతను దయచేసినందుకు దేవా స్తోత్రం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మమ్మందరిని దీవించండి దేవా, మా అందరి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. మేము చేసే ప్రతి పనిలో తలంచే ప్రతి తలంపులో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ప్రతి ఆలోచనను మీకు సమర్పిస్తున్నాను, ప్రతి బాధను ప్రతి సమస్యను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎంతోమంది ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారు, సరైనటువంటి సమయంలో మరి సమయానికి డబ్బులు అందక అనేక ఇబ్బందులు పాలు పడుతూ ఉన్నారు ప్రభువా. ఇచ్చిన వారు తిరిగి ఇవ్వక అనేక ఇబ్బందులు పాలు పడుతూ ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా దీవించండి దేవా, నూతన మార్గాలను తెరవండి ప్రభువా, నూతన భవిష్యత్తును దయచేయండి ప్రభువా. అనేక విధాలుగా సతమతమవుతూ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తున్న బిడ్డలలో మీరుండండి ప్రభువా. మీరే శాంతి సమాధానం కుమ్మరించమని వేడుకుంటున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తును దయచేయండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి తండ్రి. ఇంకా అనేక విధాలుగా అనేక కార్యాలు చేసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ,
అనేక విధాలుగా మీ మీద ఆధారపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, నూతన గృహాలను నూతన కార్యాలను బిడ్డల జీవితంలో జరిపించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఎవరెవరైతే అనేక మానసిక శారీరక సమస్యల ద్వారా అనారోగ్య సమస్యల చేత విరిగి నలిగిపోతున్నారో వాళ్ళందరికీ మంచి ఓదార్పును శాంతిని సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అనేక రోగాలు, క్యాన్సర్ మరి రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని సమర్పిస్తున్నాం, గుండె సమస్యతో బాధపడుతున్న వారిని సమర్పిస్తున్నాం, క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న వారిని సమర్పిస్తున్నాం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని సమర్పిస్తున్నాం, రకరకాల నొప్పులు వేదనలతో బాధపడుతున్న వారిని ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచమని ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రభా మీరు ఇచ్చిన అధికారంతో అభిషేకంతో పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు నా జీవితం చరణాల సేవకే అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించు నా దురక్షక, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించు నా దురక్షక, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. జీవితం చిగురింపచేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా, మూడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా, నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించు ఈ సమర్పణ అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమును కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, మేము నీకు అర్పించిన ఈ బలిని నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయశుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనలను సత్వరములను కూడా సవిచూతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఒస్సాన. ప్రభు నామమున వెంచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఒస్సాన. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ప్రత్యేకమైనటువంటి సమయం. మీ కలలు, మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరే గొప్ప సమయం. చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుకనీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పు త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు.
శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈనాటి దివ్య పూజా బలికి లైవ్ టెలికాస్ట్కు సహకరించినటువంటి ఆ బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరీమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందుకు రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువానికి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వశించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండనుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరికి లోకానికి వచ్చిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయన ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్.
నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను అని ప్రభువు నుడువుచున్నారు. ప్రార్థించుదము సర్వశక్తి గలవో సర్వేశ్వర దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారుగ్యాలతో సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, అద్భుతాల అంటూ ఉనివారా, అద్భుతాల అంటూ ఉనివారా. ఎలలేని మేలులతో కురిపించారు, ఎనలేని మేలులను కురిపించారు, లెక్కించలేని మేలులు ఇచ్చారయ్యా, లెక్కించలేని మేలులు ఇచ్చారయ్యా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, అద్భుతాలంటోనివారా, 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 అద్భుతాలంటోనివారా.